హోదా కలిగించుకోకుండా పట్టించుకోకుండా చేసినటువంటి పార్టీకి సహాయం చేయకపోయినా తెలంగాణ ఆదుకుంటాం, గింజలను కొంటాం, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పినటువంటి పార్టీకి మధ్యలో పోటీ. టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. వ్యక్తుల మధ్యలో కాదు పోటీ, పార్టీల మధ్యలో పోటీ. ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటారో, అభివృద్ధి కానటువంటి పార్టీకి వెళ్ళాలని కోరుకుంటారో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎన్నోసార్లు వారికి ఎంతో గౌరవం ఇచ్చిండ్రు, పార్టీలు అందరికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చిండ్రు, అందరికన్నా ఎక్కువ ఉన్నతమైన పదవులు ఇచ్చింది పార్టీ. ఫ్లోర్ లీడర్ అంటే మాటలు కాదు, అంటే టోటల్ ఫ్లోర్లోనే ఆయన్ని నాయకత్వం ఇచ్చి ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పార్టీ. ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ ఇవన్నీ ఇచ్చి మార్తడేమో, నువ్వు 5 సంవత్సరాల నుంచి గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఎందుకు ఇచ్చానంటే సరే మార్తడేమో మంచిగా ఉంటాడేమో అని అనుకున్నారు. కానీ మరి ఏం జరిగిందో మీకు తెలుసు. అంత నమ్మకంగా క్యాబినెట్లోనే స్థానం ఇచ్చిందంటే నమ్మకం లేకపోతే క్యాబినెట్లో స్థానం ఇస్తారా? ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రంలో కానీ క్యాబినెట్లో ఉన్నారంటేనే అతి పెద్ద నమ్మకస్తుడే క్యాబినెట్లో ఉంటారు. ఒక పార్టీ ఫ్లోర్ లీడర్ అప్పచెప్పినంటేనే పెద్ద నమ్మకం ఉంటేనే అంత గొప్ప పదవిని అప్పచెప్తారు. గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చినా మీరు ఉపయోగించుకోకుండా ఈరోజు పార్టీని కానీ ఈ స్థానంలో ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని కానీ మాట్లాడడం అనేది మీకు తగదది. చక్రవర్తిలా పరిపాలించిండు అన్నారు. చక్రవర్తిగా పరిపాలిస్తే మరి 2 సార్లు మంత్రి పదవి వస్తుందా? ఫ్లోర్ లీడర్ వస్తుందా? చక్రవర్తి అయితే నాకు తమ్ముడు లాంటి వాడు, నా కుడిభుజం లాంటి వాడు అని చెప్పి మాట్లాడతాడా? సన్నబియ్యం ఇచ్చినప్పుడు కూడా సన్నబియ్యం క్రెడిట్ నీకే పోవాలని, ఇగో హాస్టల్లో సన్నబియ్యం ఇచ్చినాం, మా రాజేందర్ గారే చెప్పిండు హాస్టల్లో దొడ్డు బియ్యం ఉంటుందన్నా, నేను కూడా ఆ దొడ్డు బియ్యం తినొచ్చినన్నా, వాళ్ళకు మంచి సన్నబియ్యం అన్నాడు. ఆయన ఎప్పంగానే నా సన్నబియ్యం ఇచ్చినా, దీనివల్ల 100 కోట్ల భారం అయితే కూడా ఇచ్చినా అని అసెంబ్లీ వేదికగా చెప్పిండు. ఎందుకు? నీకు గొప్ప పేరు రావాలని. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నేనే ఇస్తున్నా అని చెప్పొచ్చు. కానీ మీరు ఇస్తున్నారు, మీరు చెప్పినందుకే ఇస్తున్నాను కూడా చెప్పిండు. దాన్ని కూడా మీరు మర్చిపోతే ఎట్లా? రైతుల గోసా మీరు మాట్లాడుతున్నారు నిన్న మొన్న. మరి మీరు గతంలో రైతుల గోసా పట్టించుకోలేదు కనుకనే కాంగ్రెస్ ఖతమైంది. ఈరోజు బీజేపీ కూడా ఖతమైపోతుంది, మట్టిలో ఖర్చుపోతుంది, భూస్థాపితం అయిపోతుందని మీరే అన్నారు. మొన్నటికి మొన్న మీ నోట చేత బీజేపీ భూస్థాపితం అవుతుంది, రైతులను పట్టించుకుంటలేదు, మొత్తం ప్రైవేట్ చేస్తుంది, మార్కెట్లన్నీ రద్దు చేస్తుంది, మొత్తం పూర్తి ప్రైవేట్ రంగానికి అప్పచెప్తుంది, దాని మీద యుద్ధం చేయాలి మనం అని చెప్పి అన్న మీరు. మరి ఇప్పుడు యుద్ధం చేయడానికి పోతుండ్రా, వాళ్ళని ఒప్పించడానికి పోతుండ్రా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారు కడుపులో బిడ్డను పెట్టుకున్నట్లు మిమ్మల్ని పెట్టుకున్నారు. మీ నోట కొంటే 5 సంవత్సరాల నుంచి మా గ్యాప్ అన్నా కూడా ఒక బిడ్డను పెట్టుకున్నట్లు, కొడుకును పెట్టుకున్నట్లు నిన్ను కడుపులో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా చూసిండు, పదవులు కూడా ఇచ్చిండు. 5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మెచ్చుకున్నాడు, అరే మారిపోతాడేమో అని బిడ్డలాగా పెట్టుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే ఇలా కేసీఆర్ కుటుంబం మధ్యలో మా మధ్యలో యుద్ధం జరగబోతుంది. ఇది కురుక్షేత్ర యుద్ధం. మరి కురుక్షేత్ర యుద్ధంలో మీ పాత్ర ఏంది? పాత్ర ఏంది? మేమంటే బాగుండదు. శ్రీరాముడు లాంటి
పరిపాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారు, శ్రీరాము లాంటి పరిపాలన రామరాజ్యం తేవాలి, రైతుల కష్టాలు పోవాలి, తెలంగాణ పేద జాతులన్నీ బాగుపడాలని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు తెస్తున్నటువంటి నాయకుడు, మీరే అసెంబ్లీలో ఎన్నోసార్లు సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పినటువంటి మీరు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లెక్కలు చెప్తూ అనేక అంశాల్లో అనేక కులవృత్తుల విషయంలో 24 జిల్లాల్లో 2 కోట్లు కూడా చాపపిల్లలు ఖర్చు పెట్టలేదు, యాదవులకు ఒక పైసా ఖర్చు పెట్టలేదు, నేత కార్మికులు చనిపోయినరు, గీతా కార్మికులు కిందపడి చనిపోతే డబ్బులు ఇవ్వలేదు, చిన్న చిన్న కమర్లు కుమ్మర్లు నాశనమైనరు, రైతులు మొత్తం కూడా రోడ్డు మీద పడ్డారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పినటువంటి మీరు, తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ వర్గాలన్నీ కూడా బాగుపడుతున్నాయని చెప్పినటువంటి మీరు, మరి మీ నోటకుంటనే తెలంగాణ అనేది ఏ స్థాయిలో ఉందో చెప్పినటువంటి మీరు, మీకు జరిగినటువంటి విషయంలో మీరు ఎదుర్కోలేక మీరు తప్పును నిరూపించుకోలేక రిజిస్ట్రేషన్ మీరు పోయి పార్టీలో కలిసి ఇన్ని రోజులు నిన్ను ఈ స్థాయి తెచ్చినటువంటి పార్టీని, అన్నం పెట్టిన పార్టీని, కొడుకులా చూసుకున్నటువంటి కేసీఆర్ని మరి మీరు మారకపోగా 5 సంవత్సరాలు ఆయన్నే ఈయన మారతాడేమని చూసినా మీరు మారకపోగా మీరే ఏదో తప్పుల మీద తప్పు చేసి మీరే మళ్ళా ఆ తప్పు నిరూపించుకోకుండా ఈరోజు ఈ రకంగా మాట్లాడడం ఇంతవరకు సమంజసం. మరి ఈరోజు పోయి మీరు జాయిన్ అవుతున్నారు జాతీయ హోదా తీసుకొస్తారా? ఏదైనా పార్టీకి పెట్రోల్ డీజిల్ ధరలు ఏమైనా తగ్గిస్తారా? గ్యాస్ ధరలు ఏమైనా తగ్గిస్తారా? ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ను ఆపగలుగుతారా? తెలంగాణకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పోలవరం లాంటి ప్రాజెక్టును తీసుకురాగలుగుతారా? ఏం చేయగలుగుతారని వాళ్ళు ఏమిచ్చిందని ఈ రాష్ట్రానికి ఏమిచ్చిందని ఏం నచ్చిందని నీకు జరిగింది అందరూ జరిగింది అని అట్లా ఊహించుకొని కేసీఆర్ గారి మీద మాట్లాడితే మీ ప్రాంత ప్రజలు కూడా 6 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచి ఒక ఉన్నతమైన స్థానాలు, హుజరాబాద్ ప్రజలు అరే మా నాయకుడు ఫ్లోర్ లీడర్, అరే మా నాయకుడు మంత్రి అని చెప్పి ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి మంత్రి హోదాలో పని తీసుకున్నటువంటి వాళ్ళు, పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు, రైతు బంధు రైతు భూమి తీసుకున్నటువంటి వాళ్ళు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు ఏ నాయకత్వంలో వచ్చినాయి? ఎవరిచ్చిండ్రు? ఏ ముఖ్యమంత్రి వచ్చినాక వచ్చినాయి అనేది ఆ ప్రజలకు తెలియదని అడుగుతా ఉన్నాను. కనుక మీరు జైన్ అయితే జైన్ కాండి ఆ పార్టీలో, కానీ ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినటువంటి పార్టీ మీద లేనిపోయిన అభాండాలు మాత్రం వేస్తే అది మీకు మంచిది కాదు. కేసీఆర్ ఏందో ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. 2014 లాంటి పరిస్థితి కూడా తెలంగాణ ప్రజలు అనుభవించారు. 14 తర్వాత తెలంగాణ పరిస్థితి ఏందో గ్రామాల్లో పోతే చెప్తాయి, జిల్లాల్లో తిరిగితే అర్థమవుతాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది, కేసీఆరే కేసీఆర్ గారి పేరు మీదనే విజయాలు ఉంటాయి. నాయకులు ఏ నాయకులు ఎవరు మాట్లాడినా తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం కేసీఆరే ఉన్నాడు. శ్రీరాములు లాంటి కేసీఆర్ని ఎవరు ఏం మాట్లాడినా ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు. అదంతా ఉట్టిది. నియంత పాలన అంటే 20 సంవత్సరాల నుంచి నియంతల పాలనలే కదా ఆయన ఫ్లోర్ లీడర్ అయింది. సరే, ఆయన అన్న ప్రకారం మరి ఆ నియంత్రణ పాలనే కదా 2 సార్లు మంచి మంచి పోటీపోలు మంత్రి అయింది, 6 సార్లు బీఫామ్ వచ్చింది కూడా ఆ నియంత్రణ పాలనే కదా. మరి అంతకుముందు ఈయన అంటే ఎవరికి తెలుసు? ఇలా ఆ నియంత్రణ పాలనలోనే ఆయన పార్టీ పెడితేనే కదా పార్టీ చేయని ఇంత అయింది.
మరి ఆ నియంత్రణ పాలు అనుకుంటే అన్ని రోజులు ఎందుకున్నారు? ఇంకే నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనా, జరిగి కూర్చున్నామని చెప్పాలనా, ఏమి ఇవ్వాలి? మొత్తం అన్ని పదవులు అనేది ఫ్లోర్ లీడర్ ఇచ్చింది కానీ ఇంకేమి ఇవ్వాలి చెప్పు, మిగిలింది ఏముంది? మంత్రి రివ్యూ చేస్తుంటే వద్దని చెప్పి అడ్డుకుంటారా? ఒకవేళ ఆరోగ్య శాఖలో ఎన్ని రివ్యూలు వచ్చినాయి, ఎన్ని పేపర్లు వచ్చినాయి మనం చూస్తే, పేపర్లు తిరిగేసి చూడండి, ఎన్ని రివ్యూలు చేయలేదు. ఇంకా స్వేచ్ఛగా హాస్పిటల్ తిరగడానికి, మందులు కొనుక్కునికి, సప్లై చేయడానికి అన్ని ఇచ్చారు కదా, ఇంకే స్వేచ్ఛ ఇంకేమి, అంతకన్నా స్వేచ్ఛ ఏం కావాలి చెప్పండి, మీరే అడగండి. ఇప్పుడు ఆయన్ని అంటాడు 5 సంవత్సరాల నుంచి గ్యాప్ ఉందని, మరి ఏం గ్యాప్ ఉంది 5 సంవత్సరాల నుంచి? 5 సంవత్సరాల నుంచి గ్యాప్ ఉందంటే గ్యాప్ ఉన్నవానికి మంత్రి పదవి ఇస్తారా, క్యాబినెట్లో పక్కన కూర్చొని పెట్టుకుంటారా చెప్పండి? 2 సార్లు మంత్రి పదవి కంటిన్యూ ఉంటుందా? ఎస్ ఖచ్చితంగా, అప్పుడు కేసీఆర్ కేంద్రం మీద కొట్లాడినకే, తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే కొట్లాడినకే, ప్రజలను ఐక్యం చేయడానికి అవసరం అనుకుంటే తెలంగాణకి సావనికే ఆ రోజు సిద్ధం ఉండే. ఇవాళ కేసీఆర్ తెలంగాణను డెవలప్ చేసుకోవాలి, పేదరికం పోగొట్టాలి, పరిపాలన చేయడానికి రాదన్నారు, చేసుకొని చూపించాలి, కరెంట్ ఉండదు కన్నా కష్టాలు ఉంటామన్నారు, లేదని చూపించాలి, అన్నం లేక చాలామంది ఉపాసాలు ఉంటుండే, 3 ఊటలు అన్నం తినాలి. వరి అనేది ఎప్పుడు కూడా వ్యవసాయం అనేది మనకు వెనుకలు ఉంటుంటివి, దేశంలో నెంబర్ 1 స్థానం రావాలి, 1 కోటి ఎకరాలు అన్నం కాదు 2 కోట్ల ఎకరాలు మనం పండించాలి అని కష్టపడ్డాడు, ఆలోచన చేసిండు, తిప్పలు పడ్డాడు. అప్పుడు రాష్ట్రం రానిక కొట్లాడిండు, ఇప్పుడు వచ్చిన తర్వాత డెవలప్ చేయనిక తిప్పలు పడ్డాడు అంతే. గట్లా ఉంటుందా? అట్లేముండదు, అట్లా పనిచేసే వాళ్ళు ఎవరెవరు అవసరమో, పార్టీకి ఎవరు అవసరమో ఖచ్చితంగా కూడా అట్లనుకుంటే వాళ్ళ నియోజకవర్గంలో కూడా కొంతమంది బయటికి పంపించారనుకో, అట్లనుకుంటారా? వాళ్ళ అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి వస్తుంటారు, తెలంగాణకు అవసరాలను బట్టి వస్తుంటారు, పోతుంటారు, పోయేట అవసరం నచ్చిన వాళ్ళు పోతుంటారు అంతేగాని పంపించడం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు విలువ లేకపోతే, ఒక మంత్రి పదవి ఇచ్చినప్పుడు విలువ ఉన్న, విలువ లేని పదవి అది, మీరే చెప్పండి. ఒక మంత్రి పదవి విలువ లేదా, ఫ్లోర్ లీడర్ విలువ లేదా? ఇప్పుడు ఆయనకు అలా అలాంటి భావం ఉంటే మరి ఈ పదవులన్నీ వచ్చేటివా? ఇప్పుడు మన బండ ప్రకాష్ అన్న ఒక నిమిషం మాట్లాడతాడు, మాట్లాడక చెప్తాను. ఇవాళ